పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ పోలీసులు నాటు సార స్థావరాలపై దాడులు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కెఎన్ నారాయణ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ కరీముల్లా షరీఫ్, ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్ ఆదేశాలపై రూరల్ ఎస్ఐ చావ సురేష్ కు వచ్చిన పక్క సమాచారం మేరకు మహేశ్వరపురం కొల్లేరు లంకలలో నాటు పడవల ద్వారా ప్రయాణం చేసి సదరు ప్రాంతంలో అక్రమంగా నిల్వ ఉంచిన 100 బాటిల్స్ లో ఉన్న నాటు సారాను 15 డ్రమ్ములలో నిల్వ ఉంచిన బెల్లపు ఊటను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ఘటనకు సంబంధించి 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.